అన్ని వర్గాలకి అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది, సంక్షేమం ఎట్లా ఉంటుంది, పదవులు అంటే ఎట్లా ఉంటాయి, వార్డు నంబర్ దగ్గర నుంచి రాజ్యసభ స్థానాల వరకు మంత్రులు ఇవన్నీ ఎట్లా ఉంటాయని చెప్పేసి రుచి చూపించిన ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం, అన్ని వర్గాలతో మిళితమైన ప్రభుత్వం, అన్ని కులాలతో మిళితమైన ప్రభుత్వం, మంత్రివర్గ కూర్పు ఏదైనా సరే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కుట్రలు చేయాలి, కుతంత్రాలు మన్నాలి, దుష్ట చతుస్థాయం లాగా మేము నిలబడతామంటే కూల్చేస్తారు ప్రజలు, కుప్ప కూల్చేస్తారు. దుస్తుల్ని ఏం చేస్తారు, తరిమి తరిమి కొడతారు. అందుకని మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొడతామన్నారు. ఇది చంద్రబాబుకి ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. 2 లక్షల కోట్లని రాసుకొచ్చావు కదా, రా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ నువ్వు నిరూపించగలవు? కాగితాల మీద రాసుకురావటం బాబు, మేము చూపిస్తాం రా. 170,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిందో, అవి అమ్మఒడి ద్వారా ఎంత వెళ్ళిందో, చేత ద్వారా ఎంత వెళ్ళిందో, ఆశ్రా ద్వారా ఎంత వెళ్ళిందో, రైతు భరోసా ద్వారా ఎంత వెళ్ళిందో, పెన్షన్ కానుక ద్వారా ఎంత వెళ్ళిందో, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇటువంటి 30 పథకాల ద్వారా ప్రజలకి ఎలా చేరువైందో, ఎవరికి చేరువైందో, ఏ గడపకి వెళ్ళిందో, ఏ అక్కకి వెళ్ళిందో, ఏ చెల్లికి వెళ్ళిందో, ఏ రైతన్నకి వెళ్ళిందో పేరుతో సహానికి ఇస్తాం ఛాలెంజ్. నువ్వురా మరి, మేము ఎక్కడ విని చేసాం చెప్పు. ఎప్పుడో బొక్కలోకి వెళ్ళేవాడు స్టేలు తెచ్చుకుని ఆగిపోయావు. చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డి గారి ఆ మహనీయుడి ఆ గుండెల్లో నుంచి ఏదో కొంచెం తప్పించాలనేది చూసినట్టున్నాడు నేను. ఇంకా చరిత్ర ఉన్నంతవరకు, చరిత్ర పుటల్లో వైఎస్ఆర్ గారు ఎప్పుడు కూడా చెరగని ముద్రతో చిరునవ్వుతో ఉంటాడని చెప్పేసి తెలుపుతూ సెలవు తీసుకుంటారు.